ஸ்ரீ மகா கணாதிபதயே நமஹ, ஐம் மகா சரஸ்வத்யை நமஹ, ஸ்ரீ குருப்யோ நமஹ. அவதான சரஸ்வதி பீடம் நுஞ்சி நூதன சம்வத்சரம், ப்ளவநாம சம்வத்சரம், அந்தரிக்கே கூட ஈ உகாதி சந்தர்ப்பங்க சுபாகாங்க்ஷலு ஆசீர்வச்சனாலு. மகாசரஸ்வதி சன்னிதானம் நுஞ்சி மீ அந்தரிக்கே கூட ஈ சம்வத்சரம் ஆயுர் ஆரோக்கிய ஐஸ்வர்ய போக பாக்யமுலன்னி ஈ காலபுருஷுடு பிரசாதிச்சுகாக்க அனி ஆசீர்வதிஸ்தூ. கும்பராசி, கும்பமு கூட மகர கும்பாலக்கு அதிபதி சனீஸ்வரடு, சனீஸ்வரடு அண்டுண்டார் சாலாமந்தி. ஆயன்னு சனீஸ்வரடு அனி அனகூடது, சனைஹி மெல்லகா சரதி, சனைஹி சனைஹி சரதி இது சனைஸ்வரஹா அன்னாரு. சனைஸ்வரடு மெல்லகா நடிச்சேவாடு, ఎందుకంటే అతిశీఘ్రమైన గ్రహము గ్రహాలలో చంద్రుడు. చాలా నెమ్మదిగా నడిచే గ్రహము శనైశ్చరుడు. అందువల్ల ఈయనకు శనైశ్చరుడు అని పేరు. శని, శనైశ్చరుడు, మందుడు ఇలాంటి పేర్లన్నీ ఉన్నాయి. ఈ మహానుభావుడు యోగాలు ఇస్తే మహాద్భుతమైన యోగాలు ఇస్తాడు, చాలా సుస్థిరమైన యోగాలు ప్రసాదిస్తాడు. మకర కుంభాలకు, ఇప్పుడు కుంభం మనం చెప్పుకుంటున్నాం కాబట్టి కుంభానికి కూడా శాశ్వతమైన ప్రాతిపదిక గల యోగాలు ప్రసాదిస్తాడు ఈ సంవత్సరం. ఈ సంవత్సరంలో ఏమన్నాడంటే, ధనిష్ట మూడు నాలుగు పాదాలు, శతభిషము నాలుగు పాదాలు, పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు. ఇది ఈ కుంభరాశికి సంబంధించినవి. కుంభరాశికి కూడా ఆదాయము పద్నాలుగు, వ్యయము పద్నాలుగు, రాజపూజ్యత ఆరు, అవమానం ఒకటి అన్నాడు. అంటే గౌరవాలు పొందే అవకాశము చాలా ఉన్న రాశి కుంభరాశి ఈ సంవత్సరం. కుంభరాశి వాళ్ళు వ్యాపారములో వాళ్ళు అనుకోనటువంటి వ్యాపారస్తులకు అనుకొనని కొత్త కొత్త దారులు ఏర్పడతాయి ఈ సంవత్సరం. అలాగే రాజకీయ నాయకులకు కూడా కొత్త కొత్త మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. వాటిని జాగ్రత్తగా పండించుకోవాలి. ఇవి ఇప్పుడు ఏర్పడే అవకాశాలు శాశ్వతమైన మంచి ప్రయోజనాలు ఇచ్చేవిగా ఉంటాయి. ఇవి ఇవాళ రేపటికి ఉపయోగపడేవి కావు, ఇవి శాశ్వతంగా ఎప్పటికీ ఉపయోగపడేటట్లుగా ఉంటాయి ఈ రాశి వాళ్లకు ఇప్పుడు ఏర్పడే మంచి అవకాశాలు. అలాగే ఈ సినిమా రంగము, టీవీ రంగాల్లో ఉన్న వాళ్లకు కూడా ఇదే వర్తిస్తుంది. ఈ రంగంలో ఉన్న వాళ్లకు కూడా ఇప్పుడు వచ్చే అవకాశాలు రేపొద్దున అనేక విధాలైన అవకాశాలకు మూలమవుతాయి ఇవి. ఈ కుంభరాశి అట్లా ఉన్నది ఈ సంవత్సరం. అందువల్ల ఈ రాశి వాళ్ళు ప్రధానముగా ఏమిటంటే, శుక్రుడు యొక్క ప్రభావము ఉంటుంది. ఎందుకంటే కుంభములో శనికి, శుక్రుడికి చాలా ప్రాధాన్యం ఉన్నది. అందువల్ల లక్ష్మీదేవిని, శ్రీకృష్ణ పరమాత్మను, శివుణ్ణి ఆరాధించటం అన్నది ఎక్కువగా లాభదాయకం. మహాలక్ష్మి పూజ చేయాలి శనివారాలు, శుక్రవారాలు, లేదా మంగళవారం. ఈ మూడు వారాల్లో ఏ రెండు వారాలు ఉపవాసము పాటించినా గొప్పదే. నువ్వుల దానము చాలా విశేషము. నువ్వులు, బెల్లము కలిపి గోవులకు పెట్టడము కానీ, దానము చెయ్యడము కానీ, అన్ని దానాలు సులభంగా తీసుకుంటారు కానీ, నువ్వులు దానం తీసుకోవాలి అంటే బ్రాహ్మణులు చాలా ఆలోచిస్తుంటారు. ఎందుకంటే నువ్వులు శనైశ్చరుడు కాబట్టి శని దానము తీసుకున్న తర్వాత ఆయన చాలా ఎక్కువ గాయత్రి జపం చేసుకోవాలి. ఒక పట్టాన శని దానం తీసుకున్న వాడికి సులభం కాదు. మామూలుగా ఏ గ్రహము యొక్క ధాన్యము దానము తీసుకోవాలన్నా సులభమే. శనైశ్చరుడు నువ్వులు, బెల్లము దానం తీసుకోవాలంటే కొంచెం శ్రమ పడతారు. అందువల్ల అధికమైన తాంబూలము, దక్షిణ ఇవ్వాలి అని కోరుతారు. ఇవ్వటం న్యాయమే, ఎందుకంటే జపం ఎక్కువ చేసుకోవాలి దానివలన. అందువల్ల నువ్వులు, బెల్లము, ఉప్పు కూడా, అపమృత్యు త్రయంబకం అంటారు వీటిని, నువ్వులు, బెల్లము, ఉప్పు, ఇవి దానము చెయ్యడము. ఈ నువ్వులు, బెల్లము గోవులకు పెట్టడం, ఉప్పు పెట్టకూడదు. అందువల్ల గోవులకు పెట్టడము విశేషమైన ఫలదాయకము. కృష్ణుడు, మహాలక్ష్మీదేవి, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి ఈ ఆరాధనం చెయ్యడము కుంభలగ్న జాతకులకు చాలా యోగదాయకము. అనేక విషయాలలో, అంటే వ్యాపారస్తులైనా, రాజకీయ రంగములో ఉన్నా, సినిమా రంగములో ఉన్నా, ఐటీ రంగములో ఉన్నా, ఉద్యోగస్తులైనా, నిరుద్యోగులైనా, ఈ పనులు చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఈ సంవత్సరం.
ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్లకు ఒక ఉన్నతమైన స్థానం లభిస్తుంది. ఏ రంగములోనైనా ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఎక్కువగా తైలాభిషేకాలు అవి చేయించటము కూడా శ్రేయస్కరము. ఇది విశేషమైన ఫలితాలను చెబుతూ ఉన్నది. గృహంలో కళ్యాణ యోగాలు ఉన్నటువంటి సన్నివేశము ఈ కుంభ రాశి వారికి. అందువల్ల అన్ని విధాల జయం కలుగుగాక. జయోస్తు. సబ్స్క్రైబ్ టు అవధాన సరస్వతి పీఠం యూట్యూబ్ ఛానల్. Like and share this video.